मोहड़ पड़ा मेड बट बैठक की गंटी मल्ली नेर की वील मर्यादो मंजू बिड की मंजू बिडक पाले तप मिगता टाइम लिड नैने अल्लुगारे आनंद पड़ बैटरी वेस्ट वीडु ना प्राण स्ने कदा वाड़ानंदमे आनंद अदे आनंदी कारो मे गुरी अबाई अल्लू अंदर अबाई अदात पोल के कन्न तंड्रिनि काबोतुन्नानु आनंदं पट्टलेक चाला बाधपड़ुतुन्नारु कदू अबे बाध नाकेंदुकु नुव्वु कडुपुतुन्नावनि मोट्टमोदटिसारि नाके चेप्पावु मी वाळ्ळंदरू नन्नु पोगडतलतो मुंचेशारु इंका आनंदं गाक नाकु बाधेंदुकु अदि कादंडि चा एदि कादंडि मोट्टमोदटिसारि तन भार्य कडुपुतो उंदनि तेलिसिनप्पुडु ये मगाड़क हृदय पोंगुतुंदि आप्यायंगा भार्यनु दग्गरिकि तीसुकोनि कौगलिंचुकोवालन्न आश कलुगुतुंदि कानी ना आनंदानिकि सेंटिमेंट्कि स्टेटस् अड्डोच्चिंदि नन्नु क्षमिंचंडि वाळ्ळ फोटो रागने वेळ्ळिपोतानन्नारु मी वाळ्ळु वेळ्ळिपोतारु मळ्ळी तिरिगि वस्तारु जीवितांतं नेनु वंटवाडिगा उंडिपोवाल्सिंदेना नेने वाळ्ळ अल्लुन्न अन्न विषयं इंकेप्पुडु वाळ्ळतो चेप्पवा चूडु बिड्ड पुट्टाक కనీసం వాడితోనైనా నిన్న కన్న తండ్రి అన్న విషయం చెప్పు ప్లీజ్ ఆ పిచ్చి ప్రియ ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఒక్కనే పిచ్చివాడని గర్వపడ్డాను కానీ నువ్వు పిచ్చిలో నన్నే క్రాస్ చేసావు నిజమా యా జదురుగా యంగ్ రాజ్ కపూర్ లాంటి నన్ను ఒదిలేసి వంటవాని ప్రేమిస్తావా వాళ్ళు ఏం చూసి ప్రేమించావు కరెక్టే చూసా కాదు ఆయన మంచి మనసు చూసి ఏవి లాభం ప్రియా మీ నాన్న 10 కోట్లు నా పాకివాడికి ఇచ్చేరా నిన్ను పెళ్లి చేస్తాడేమో గాని విద్యావంతుడు వంటవాడికి ఇచ్చి చాచిన పెళ్లి చేయడు 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 అంటే మా పెళ్లి జరగాలంటే రాజాని కోటీశ్వరుని చేయాలి ఎవరిది రాయి ఫోటో ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీని మాకు తెలుసులే అవై వీళ్ళిద్దరు ఎవరని మొగుడు పెళ్ళాలి సార్ మొగుడు పెళ్ళాలి మా ఫోటోలు రెడీ అయ్యాయా నేనే సమయానికి వచ్చాను కదూ అవును నీకు ఆ టాక్సీ గాడితో పెళ్ళైనది తెలుసు మరి ఫీల్డ్ లోకి సతీష్ గాడు వచ్చాడు ఏంటి మాట్లాడవే స్టేటస్ పడిపోతుందన్న టాక్సీ గాడిని ఉద్రేసి వీణు తగులుకున్నావా అది నీ కరవసరా ముందు ఫోటోలి ఆహా బాగుంది బాగుంది చాలా బాగుంది అలంకారానికి ఒక మొగుడు అవసరాలు తీర్చడానికి ఇంకో మొగాడు నార్మే నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం సతీష్ నా భర్తని నాటకం ఆడుతూ గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను మూర్ఖుడివి నీకే అర్థం అవుతుంది థాంక్స్ ఆవేశంలో నిజం చెప్పేశావు ఇప్పుడు మీ నాన్న సావాలా బతకాలా అన్నది
నా చేతుల్లో ఉంది. శంకర్నా. అవును. ఈ నిజం మీ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్ళైనా చేసుకోవాలి. లేదంటే ఒకే ఒక రాత్రి నీతో. నువ్వు మనిషివేనా? పెళ్ళైన ఆడదాన్ని పట్టుకుని. అసలు మొగుడు కాదని పరాయి మగాడిని టెంపరీ మొగుడు అని చెప్పుకుంటున్నావు కదా, నన్ను పర్మనెంట్ మొగుడు చేసుకోవడానికి ఏమిటి నీకు? నీకోసం ఎన్ని చెంపదెబ్బలైనా తింటాను. నీకు ఈ రోజంతా టైం ఇస్తున్నాను. మీ నాన్న చావా, మన పెళ్ళ, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. కనబడుట లేదు. పై ఫోటోలో గల రాజా అనబడే కోటీశ్వరుడు కుటుంబానికి చెందిన యువకుడు స్వశక్తి మీద బతుకుతానని ఇంట్లో శపథం చేసి 5 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళి ఉన్నాడు. అతని ఆచూకి తెలిపిన వారికి 10 లక్షలు నగదు బహుమతి ఇవ్వబడును. డాడీ, మీరు బాధపడరంటే నా మనసులో మాట చెప్తాను. ఏమిటమ్మా చెప్పు. నేను ప్రేమిస్తున్నాను. ఎవరిని? మీరు కోపడకపోతే చెప్తా. కోపడలే చెప్పమ్మా. రాజాని. రాజా అంటే మన రాజాయనా? అవును డాడీ. అయితే ఓకే. అమ్మో, ఎవరు అనుకుని భయపడి తచ్చా. అతనంటే మీకు ఇష్టమేనా? ఓ తచ్చంత ఇష్టం. అతను మన వంటవాడు కదా డాడీ. పిచ్చి తల్లి, ప్రేమకు వంటవాడు పాలవాడు అనే డిఫరెన్స్ లేదమ్మా. ప్రేమ సత్యం, ప్రేమ నిత్యం. ఈ ప్రేమకు మీరు ఒప్పుకోకపోతే బావిలో దూకుదాం అనుకున్నా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేను బోరింగ్ లో దూకుదాం అనుకున్నా. డాడీ, మీరింత మంచివాడుగా ఎప్పుడు మారిపోయారు? మొన్న 1st తారీఖు ఉగాది నుంచి. ఎండాకాలం కదా, చెమటలకు చికాకు పెరిగిపోయి కోపం తగ్గిపోయింది. అమ్మడు, నువ్వు ఆ రాజాని ఇష్టం వచ్చినట్టు ప్రేమించు. లేపుకెళ్ళు, లేవలేకపోతే లేవ తీసుకెళ్ళు. ఏమిటమ్మా ఉత్తరం? ఇదేంటి ఉత్తరం చదవగానే వడదెబ్బ తిన్న కాకుండా ఇలా పడిపోయారు? ఇందులో ఏముందబ్బా? అయ్య బాబోయ్, ఇదేంటి చదవకుండానే కళ్ళు తిరుగుతున్నాయి? వద్దులే, లేచాక వీళ్ళే చెప్తారుగా. రాజా, ఇది నా మెళ్ళో కట్టు. ఏంటి అంత కంగారు పడ్డావు? మనసు ఒప్పుకోవడం లేదా? తాళి కట్టి నాకు అన్యాయం చేయాలనుకుంటున్నా లేదా? లేక అక్కడికి ద్రోహం చేయాలనుకుంటున్నా లేదా? ప్రియా, నాకంతా తెలుసు బావా. మీరు అక్కయ్య సతీష్ కలిసి నాటకం ఆడుతున్నారని నేను గమనించాను. మీ నాటకం బయట పెట్టాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. అబ్బబ్బబ్బబ్బా, అందరం కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ ఒక్కరమైన బయటపడ్డావా? అవును బావా, అక్కయ్యను మీ భార్య అని చెప్పుకోలేనంత దురదృష్ట పరిస్థితి మీకెందుకు వచ్చింది? మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం. నాన్నకేదో అవుతుందని ఈ నిజం ఎంతకాలం దాస్తారు? మీలో మీరు ఎంతకాలం నలిగిపోతారు? వద్దు బావా, తప్పు. ఈ నిజం ఇప్పటికైనా నాన్నకు చెప్దాం. ఒరే పెద్దకళ్ళు, ఏమిట్రా వీళ్ళంతా ఇలా పడిపోయారు? అదేం విచిత్రము, ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు. నిజంగానా? ఉత్తరం ఏంటి? వద్దు బావా, తప్పు. నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు, నాకు దక్కవు. ఏడ్చావు, నేనేం పడిపోను. ఆ ఉత్తరం ఏంటి? ముందు డాడీ చదవద్దు. అవునండి, ప్రమాదం. మావయ్య, ఆ ఉత్తరం చదివితే అత్తయ్య మీద ఒట్టు. ఏం పర్వాలేదు, ఈనాడు 1st పేజీ చదివినంత స్పీడ్గా ఈజీగా చదివేస్తా. మీరు ఆగండి, ఆ లెటర్లు ఏముందో మేము చెప్పేస్తాం. మన ప్రియ వంటవాడుతో లేచిపోయింది. అదేంటి బావా, హఠాత్తుగా పోతావు అనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు. ఎందుకా? ప్రియను వంటవాడితో లేచిపొమ్మని సలహా ఇచ్చింది నేనే. రేపు వదుదాం, ఇక్కడ ప్లేస్ ఉంది బడసుగా. ఏమిట్రావి ఎంత మళ్ళీ పడిపోయారు? ఎంత పని చేశావు డాడీ, వంటవాడిని అల్లుడవడం నీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టి లేచిపొమ్మని సలహా ఇచ్చా. ఈ విషయం ముందే చెప్తే రాజా నేను అసలు మొగుడిని ఎప్పుడో చెప్పేదాన్నిగా. అసలు మొగుడా? అనుకున్నా ఇంకా పనిలేదేమిటా అని టూ మచ్ గా మాట్లాడాడు, పడిపోయాడు. బావా ఉన్నావా? అమ్మా మంజు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మీ ప్రాణాలు కాపాడడం కోసం పాపం రాజా వంట వాళ్ళ నటించాడు,
మీతో తిట్లు తిని మీరు చేసిన అవమానాలన్నీ భరించాడు. అలాగమ్మా, అల్లుడని తెలియక ఎంతో బాధ పెట్టాను. పాప అతని మనసులో ఎంతో నరకం అనుభవించాడు. పదనమ్మా, వెళ్ళి వెతుకుదాం. సారీ మంత్రి, నీకిచ్చిన 48 గంటల టైం అయిపోయింది. ఏంట్రా బాగుతున్నావు? కూల్ డౌన్ మై బాయ్. మంజుని పెళ్లి చేసుకోవడం కోసం మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేస్తున్నారు. యువర్ ఆల్ అండర్ అరెస్ట్. అల్లుడు గారా? అవును. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం! ఏదో మామూలు కుర్రాడు కదా అని అమ్మాయి నుంచి పెళ్లి చేశాం. ఇప్పుడు కోటి చూడని తేలిపోయింది. అయ్యయ్యో, చేతులారా, అమ్మాయి జీవితం మనమే నాశనం చేశాం కదరా. ఒరే, మనం పెళ్లి చేసిన ఆ అమ్మాయి బతుకు మాత్రం అలా అవటానికి వీల్లేదురా. ఎక్కడున్న అల్లుడు గారిని మనం సీక్రెట్ గా పట్టుకొచ్చి ఎవరు గుర్తుపట్టకుండా కాలో చేయో తీసి పారేసి ఫిలిం నగర్ సెంటర్ లో పడేద్దాంరా. రాజా ఎక్కడరా? నా కట్లు విప్పితే చెప్తాను. ముందు నువ్వు చెప్తేనే కట్టు విప్తాను. ఇప్పుడే కానీ చెప్పను. ఏమవటమేమిటి, ఎవడో శంకర్ నాగ్ గారు సకుటుంబ సపరివారంగా వచ్చి మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి నన్ను కొట్టి కట్టిపడేసి వెళ్ళిపోయాడు. దేనికి దేనికేమిటి? మంజుని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కోసం. వెంటనే బయలుదేరండి. ఆగలడు. ఎందుకైనా మంచిది, మనం సెటప్లు గెటప్లు మార్చు. ఏ మావయ్య, ఎలా ఉంది ఈ పెళ్లి సెటప్? నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం నా జీవిత లక్ష్యం. అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు నా మిస్సెస్ కాబోతుంది. నీలాంటి వాడు పుడితే చావడం, చస్తే పుట్టడరా. జరగబోయే పెళ్లి చూసి హార్ట్ అటాక్ వచ్చి చస్తావని ముందు జాగ్రత్త కోసం నర్సును పిలిపించారు. నీ కూతురు మొదటి పెళ్లి ఎలాగూ చూడలేకపోయావు. అసలు అల్లుడెవరో ఇంతవరకు నీకే తెలియదు. ఈ పెళ్లి నా కళ్ళారా చూసి మనసారా ఆనందించు. దరిద్రుడా, ఆ వెధవన వాపి ముందు అమ్మాయిని పిలిపించు. ముహూర్తానికి టైం అయింది. అమ్మాయి రెడీ. మా అమ్మాయికి సిగ్గెక్కువ, అందుకని తాళి కట్టేంత వరకు అబ్బాయికి మొహం చించదు. పదమ్మా. ఓం యాదొంగి భారతాయ నమః, ప్రాణిజాయ పర్వజన్యాయ నమః. నీ పేరేంట ఉన్నావు నాయనా? శంకర్ నాగ్. బుద్ధి చండాలంగా ఉన్నా, పేరు మాత్రం మంచిది పెట్టుకున్నావు. నీ కర్మకు తిట్టుకుంటూ ఈ తాళి అమ్మాయి మెళ్ళలో కట్టు. దరిద్రం దరిద్రం, నిత్య దరిద్రం, అష్ట దరిద్రం, పరమ నీచ నికృష్ట దరిద్రం, సమస్త దరిద్ర ప్రాప్తి నస్తూ. ఓ రాజా, టూ లేట్. ఒక్క నిమిషం నువ్వు ముందొచ్చుంటే నీ పెళ్ళాం మెళ్ళో నేను తాళి కట్టే డైనమిక్ సీన్ చూసిండేవాడివి. ఆ డైనమిక్ సీన్ లో నువ్వు తాళి కట్టింది ఈ అమ్మాయికేనా? అయితే ఇదేవరు, ఇదే ఇదే నేను కోరుకున్నది. ఏదో వ్యాధి నీకు తగులుకున్నది. ఆపండి. ఎవతన నువ్వు? నీ మిస్సెస్ ని, మిస్సెస్ మెక్డోల్ శంకర్ ని. ఏ బాగోలేదా? ఫేస్ బాగోపోతే చెప్పు, ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం. నన్ను పట్టుకోరా. అయ్యో,
అల్లుడు గారు మొదటిసారి చూపుడు అనుకున్నా మీరే మా అల్లుడని ఐ ఆమ్ వెరీ సారీ అండి అల్లుడు గారు మనస్ఫూర్తిగా చెబుతున్నారు ఐ ఆమ్ వెరీ సారీ అండి సంసారానికి పనికొస్తారా లేదా నేను ఆలోచిస్తుంటే తప్పకండి క్షమించడం సంగతి తర్వాత ఇంతకీ నేను ఏ కూతురు మొగుండు అనుకుని మీరు నన్ను సారి అడుగుతున్నారు అదేం చల్లుడు మా చిన్నమ్మాయికి అది చల్లుడు మా చిన్నమ్మాయికి నువ్వు మర్డియర్ మరతల్జీ మనకు తగ్గువలసింది నీ మీద మనసైంది నీ వెనక పడుతోంది నిన్ను వదలి నిమిషమైన నిలబనంది మద్దతు బావ తప్పు ఇంకేదన్న మాట చెప్పు